ఎదురించే తత్వం కలిగిన కాళోజీ ప్రజా సమస్యలపై నిర్విరామ రచనలు చేశారు. వందే మాతర ఉద్యమం, ఆర్య సమాజ్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభలో కీలకంగా వ్యవహరించారు. నిజాం భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో గళమెత్తారు. కాళోజీ రాసిన నాగొడవలో నాజీల దురాగతాల నుంచి నిజాం నిరంకుశత్వం దాకా అన్నీ వివరించారు. 1914 సెప్టెంబర్ 9వ తేదీన కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టిహల్లి గ్రామంలో జన్మించారు. కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా కాళోజీ. చిన్నతనంలో వరంగల్కు వలస వచ్చిన కాళోజీ పూర్వీకులు హన్మకొండ సమీపంలో మణికొండలో స్థిరపడ్డారు. బాల్యం నుంచే ఎదురించే స్వభావం కలిగిన కాళోజీ ప్రజలకు విరుద్ధమైన విషయాలపై తన అక్షరాలు, తూటాల్లాంటి మాటలతో స్పందించేవారు. 1931లో ఆర్య సమాజంతో తన ప్రయాణాన్ని ఆరంభించిన కాళోజీ వెట్టి చాకిరి, బాల్య వివాహాలు, మద్యపానం, మతాంతీకరణలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. 1938లో సత్యాగ్రహం, 1941లో క్విట్ఇండియా ఉద్యమం, 1944లో హైదరాబాద్ విమోచన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు కాళోజీ. హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. అప్పట్నుంచి తెలంగాణ కోసం తన ఉద్యమాన్ని ఆరంభించారు. హింస ఏ రూపంలో ఉన్నా తప్పేనని గట్టిగా చెప్పేవారు కాళోజీ. కాళోజీ రచనలు ఎంతో ప్రసిద్ధికెక్కాయి, ప్రజల్లో చైతన్యాన్ని నింపాయి. సాహిత్యపరంగా కీలకమైన ఆంధ్ర సారస్వత పరిషత్, సాహిత్య అకాడమీల్లో సభ్యులుగా వ్యవహరించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. కాళోజీకి ఎన్నో అవార్డులు దక్కాయి. స్వాతంత్ర్య సమరయోధుడిగా కాళోజీని భారత ప్రభుత్వం సన్మానించింది. 1968లో ఉత్తమ అనువాద రచన అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం నుండి పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. కాకతీయ యూనివర్సిటీ గౌరవ డైరెక్టరేట్ ప్రదానం చేసింది. కాళోజీ ఒక లెజెండ్. భావితరాలకు ఆయన రచనలు అందజేసేందుకు కాళోజీ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని మేధావుల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. సామాజిక ప్రజా ఉద్యమాల్లో కాళోజీకి ప్రత్యేకత ఉంది. భవజాలంతో సంబంధం లేకుండా అన్యాయాన్ని ప్రశ్నించిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చారు. ఆదర్శ వ్యక్తిగా పేరున్న కాళోజీ ఎన్నికల స్వామ్యంలో నెగ్గలేకపోయారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీని నిరసిస్తూ అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణలో తొలి పద్మవిభూషణ్ పొందిన కాళోజీకి గుర్తింపుగా తెలంగాణ సర్కార్ కళాక్షేత్ర నిర్మాణానికి పూనుకుంది. వరంగల్లోని హన్మకొండలో 3 ఎకరాల స్థలంలో ఈ కళాక్షేత్రం నిర్మించనున్నారు. కవిగా, పోరాట యోధుడిగా, ప్రజల మనిషిగా, మనలో ఒకడిగా జీవించారు కాళోజీ. ప్రజల కష్టాలను తనవిగా భావించి కలంతో పోరాడిన ధీరుడు. ఆయన పోరాట స్ఫూర్తిని సదా స్మరిస్తూ 99 టీవీ నివాళులర్పిస్తుంది.